హాయ్ అండి నమస్తే కడలి అంచున తరువాయి భాగం ఆ రోజు వనితను చూడడానికి వస్తున్నారు రాఘవరావు తన దగ్గర గుమస్తాగా చేసిన చైతన్యను సహాయం రమ్మని కోరాడు చైతన్య ఐటీఐ పాస్ అయ్యాడు అతను నాలుగైదేళ్లు రాఘవరావు దగ్గర గుమస్తాగా చేశాడు ప్రస్తుతం అతను చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేసుకుంటున్నాడు అతను ఆదిలో ఆదరించిన రాఘవరావు అంటే చైతన్యకు ఎంతో గౌరవం ఉంది మారిపోయిన ఆయన స్థితిగతులు అతను అర్థం చేసుకున్నాడు అందుకే ఆయన కూతురి పెళ్లి చేయాలి అని తొందరపడుతున్నాడు అని గ్రహించుకున్నాడు ఆ పెళ్లి చూపుల తతంగం అయ్యే వరకు చైతన్య రాఘవరావు ఇంట్లోనే ఉన్నాడు పెళ్లివారికి వనిత నచ్చింది కానీ రాఘవరావు ఇస్తానన్న కట్నం నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోయారు రాఘవరావు దిగాల పడిపోయాడు సార్ మీరేమి అనుకోకపోతే నేను ఒక్క మాట అడగనా సంశయిస్తూ అన్నాడు చైతన్య ఏమిటి నిరాశగా అడిగాడు రాఘవరావు మీ అమ్మాయి గారిని నేను పెళ్లి చేసుకుంటాను జడుస్తూ అడిగాడు రాఘవరావు సుమిత్రల మోహం విప్పారింది చైతన్య నిజమా సంతోషంగా అడిగాడు రాఘవరావు అవునండి మీ గురించి నాకు తెలుసు మీ అమ్మాయి గారి గురించి కూడా తెలుసు అలాగే నన్ను గురించి నా స్థితిగతుల గురించి మీకు తెలుసు జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను మీ దయ వల్ల స్థిరపడ్డాను ఇక ఆ శుభకార్యం కూడా మీ చేతుల మీదుగా జరిపించేస్తే నా జీవితం పరిపూర్ణమవుతుంది ఆ సంభాషణ వింటున్న వనిత బుగ్గలు ఎర్రబడ్డాయి మెల్లగా లోపలకు తప్పుకుంది రాఘవరావు పెద్ద కూతురు అల్లుడితో చైతన్య గురించి చర్చించాడు చైతన్య వృద్ధిలోకి వచ్చే మెట్టులోనే ఉన్నాడని శ్యామసుందర్కి వసంతికి తెలుసు తన భర్తతో సమాన స్థాయి గల యువకుడు చెల్లెల్ని కూరి చేసుకుంటాను అనడం వసంతలు అసూయాగ్ని మరింత పెంచింది నాన్న చైతన్యం అనుకూలం కాదు మనకంటే తక్కువ కులం అటువంటి వాణ్ణి అల్లుడుగా తెచ్చుకుంటే మన పరువు మర్యాదలు ఏం కావాలి మా అత్తవారు నన్ను ఎంత అవమానం చేస్తారు మన వాళ్లలోనే మనకు తగిన సంబంధం చూసుకోవాలి కూతురి మనసులో రగిలే అసూయను ఆ తండ్రి గ్రహించుకోగలడు అది కాదమ్మా నీ కాపురంలో వనిత కాపురం కూడా కళకళలాడాలి అని నా అభిమతం అలానే మీరు భ్రమపడుతున్నారు దాని పెళ్లి అయ్యాక మా ఇంట్లో నా స్థానం దిగజారుతుంది హేళనలు అవమానాలు తట్టుకునే ఓపిక నాకు లేదు మీరు దాని సుఖం చూస్తే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి రావచ్చు వాసంత మొండిగా చెప్పింది శ్యామసుందర్ మౌనంగా ఉండిపోయాడు నాన్నగారు నేను చైతన్యాన్ని చేసుకోను అక్క చెప్పినట్టే చేయండి గంభీరంగా వినిపించింది వనిత స్వరం అందరూ ఉలికిపడి పడి వనితను చూశారు అక్క నేను ఎవరికీ ఏ అపకారమూ తలపెట్టలేదు ఇక ముందు కూడా తలపెట్టను నా పెళ్లి వల్ల ఏ చావు ఊహించుకోవడానికే నాకు బాధగా ఉంది అంత నీ ప్రకారమే జరుగుతుంది ఆ దేవుడు నా నొసట ఎలా రాస్తే అలాగే జరుగుతుంది ఉబికి వస్తున్న దుఃఖాన్ని మునిపంటితో నొక్కి పెడుతూ చెప్పింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనిత వాతావరణం గంభీరంగా మారిపోయింది ఆ సమావేశం అక్కడితో ముగిసిపోయింది రాఘవరావు మాటలు విన్న చైతన్య హతాసుడయ్యాడు సార్ నేను మీ అమ్మాయిని ఇమ్మని అడగడానికి అందుకే జడిశాను అడిగే ముందు నా కులం గురించి కాస్త కూడా ఆలోచించలేకపోయాను నన్ను క్షమించండి అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రాఘవరావు మనసంతా విషాదంగా అయిపోయింది కులానికి తక్కువైన గుణానికి చైతన్య చాలా పెద్ద అని అతనికి తెలుసు కానీ ఈ విషయంలో పెద్ద కూతురు తన ప్రాణాన్ని ముడిపెడుతుంది అందువల్లే తెగించలేకపోతున్నాడు చైతన్యను చేసుకుంటే వనిత తమ కళ్ళ ముందే సుఖంగా కాపురం చేసుకుంటుంది కానీ అటు వసంత ఎలా ఉంటుందో ఆమె అసలే మొండిది భగవంతుడా ఎంత విషమ పరిస్థితి తెచ్చిపెట్టావు ఉన్న రెండు కళ్ళు ముఖ్యం దేన్ని పోగొట్టుకోను ఆవేదనగా అనుకున్నాడు వనిత పట్ల పెద్ద కూతురు ఎందుకు ఇలాంటి పెంచుకుందో రాఘవరావు సుమిత్రలకు అర్థం కాలేదు చైతన్య యోగ్యుడు ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నాడు అతన్ని తమ అల్లుణ్ణి చేసుకుంటే తాను కూడా నిలదొక్కుకోగలను అని రాఘవరావుకి తెలుసు చైతన్య శ్యామసుందర్లా దాటి తెప్పతగలేసే రకం కాదు వనిత జీవితం కూడా అతని నీడలో అయితే హాయిగా వసంత జీవితం కంటే ఘనంగా జరిగిపోతుంది కానీ ఈ పెళ్లికి వసంత రాహులా తగులుతుంది ఏమండి మనం మొదటి నుంచి పెద్దమ్మాయి అంటూ వసంత మాటలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాం ఇప్పుడు ఆ సెంటిమెంట్ వదిలేద్దాం మనకు ప్రస్తుతం కావాల్సింది వనిత జీవితం గురించి చైతన్య మంచివాడు డబ్బు సంపాదించి భార్యను సుఖపెట్టగలిగిన సమర్థుడు వసంత ఇష్టం గురించి ఆలోచించకుండా మనం ఈ పెళ్లి జరిపిద్దాం అంది సుమిత్ర ఆమె మాతృ హృదయానికి ఇద్దరు కూతుళ్లపై ఒకే విధమైన ప్రేమ ఉంది ఆమె పెద్ద కూతురు తత్వాన్ని పైకి విమర్శించకపోయినా మనసులో ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుంది వసంత అసూయతోనే ఈ పెళ్లి సంబంధం చెడగొడుతున్నట్టుగా ఆవిడ గ్రహించుకుంది సుమిత్ర పెద్దమ్మాయి అలా అంది వనిత కూడా పట్టుదలగా ఈ పెళ్లి వద్దు అంది ఈ సంబంధం పోవడం నాకు ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచడం లేదు అన్నాడు రాఘవరావు నేను వనితను ఒప్పిస్తాను మీరిక పెద్దదని సలహా అడకండి హెచ్చరించింది సుమిత్ర రాఘవరావు అలాగే అన్నట్లు తల ఊపాడు తల్లి మాటలు శ్రద్ధగా వింది వనిత అమ్మా అక్క మనసు నాకు బాగా తెలుసు ఇప్పుడు తన ఉద్దేశం ఏమిటో కూడా నాకు బాగా తెలుసు నేను సంతోషంగా సుఖంగా ఉండకూడదు తనకంటే హీనంగానే ఉండి తననే దేహి అనాలి అనుకుంటుంది ఈ చైతన్యనే కాదు మీరు నువ్వు నాన్న ఎవరిని తీసుకొచ్చినా నేను కాదు అనను ఆ మాటలు అంటున్నప్పుడు వనిత కళ్ళల్లో నీటి పొర తడుక్కుమని మెరిసింది సుమిత్రకు వనిత మీద జాలి కలిగింది కూతురి తలను హృదయానికి హత్తుకుంది వనిత నీకు చైతన్య అంటే ఇష్టమో కదో చెప్పమ్మా వనిత తల ఊపింది అమ్మా అక్కలా నేను అడ్వాంటేజ్ తీసుకోలేను మీ ఇష్టమే నా ఇష్టం మీరు ఎవరిని చేసుకోమన్నా కాదు అనను తమకు ఇంత విలువిస్తున్న కూతురిని చూస్తుంటే సుమిత్ర కళ్ళు ఆనందంతో చెమర్చాయి శ్రవణకుమారుడి కథ గుర్తుకొచ్చింది వసంత శ్యామసుందర్ని తనే ఎన్నుకుంది తండ్రికి తన నిర్ణయం తెలిపింది కానీ ఆయన అనుమతి తీసుకోలేదు ఇప్పటికి కూడా వసంత తన కాపురం విషయంలో తల్లి తండ్రిని ఏమీ సంప్రదించదు తనకు మంచి అని తోచిన ప్రతి పని తనే చేసేసుకుంటుంది ప్రేమించిన వ్యక్తైన వసంత భర్తకి కట్నాలు లాంఛనాలు అన్ని సాంప్రదాయంగా జరిగేలా తల్లి తండ్రిని పురమాయించింది వనిత వరకు వచ్చేసరికి ఆ దర్పం పోయింది కనీసం చైతన్య లాంటి యోగ్యుడికిచ్చి చేద్దామన్న అందుకు అడ్డు చేయి పెడుతుంది వనిత నీకు అక్కమాటలు అనవసరం మా పెద్దరికానికి విలువిచ్చావు కనుక చెప్తున్నాను నువ్వు చైతన్యాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అంది సుమిత్ర నీ ఆ రోజు అక్క మీద కోపంతో అలా అన్నాను నాకు అక్కమాట ముఖ్యం కాదు మీ మాటే ముఖ్యం తల ఊపింది వనిత ఆ సాయంత్రం చైతన్య రాఘవరావు గారి ఇంటికొచ్చాడు వనిత ముందుగదిలో కూర్చుని పువ్వులు మాలకడుతుంది చైతన్యాన్ని చూస్తూనే లేచి నిలబడింది వంతిగారు నాన్నగారు లేరా ప్రశ్నించడామెను ఉన్నారు కూర్చోండి అతనికి కుర్చీ చూపించింది చైతన్య కూర్చున్నాడు నాన్నగారిని పిలుస్తాను అంటూ వంత లోపలకు వెళ్లబోయింది వంతగారు చప్పున పిలిచాడు ఆగిపోయి ఏమిటన్నట్టు వెనక్కి తిరిగి చూసింది నేనొచ్చింది మీకోసం తటపటాయిస్తూ అనేశాడు నాకోసమా ఎందుకు వనిత కనురెప్పలు బేలగా రెపరెపలాడాయి చైతన్య వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు చైతన్య ఈతరం యువకుడైనా సాంప్రదాయాల్ని గౌరవిస్తాడు అందుకే అతను ఇంతక్రితం ఏనాడు వనితను పలకరించే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు ఎంతో సాహసం మీద మాట్లాడగలుగుతున్నాడు అందుకు కూడా కారణం ఉంది నిన్న సాయంత్రం సుమిత్ర చైతన్య ఇంటికి వెళ్ళింది చైతన్య తల్లి తండ్రి న్యూఢిల్లీలో పెద్ద కొడుకు దగ్గరుంటారు చైతన్య రాఘవరావు దగ్గర గుమస్తాగా చేరి రూమ్ తీసుకుని ఉంటున్నాడు సుమిత్రను చూసి ఆశ్చర్యపోతూ ఆహ్వానించాడు సుమిత్ర తన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి అతనికి వివరించింది చివరిగా అంది బాబూ దిగజారిపోతున్న మా పరిస్థితి నీకు తెలుసు ఆయన దగ్గర పనిచేసిన మీలాంటి వాళ్ళు సొంతంగా పైకొస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది వనితను నీకు ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు వనిత నువ్వు మాట్లాడుకుని ఒక అవగాహనకు రండి బాబు ఆవిడ మాటల్లో తేనే చైతన్య యువక హృదయాన్ని ఉర్రూత లూగించింది అలాగే అమ్మగారు అన్నాడు రేపొకసారి మన ఇంటికి రాబాబు అంటూ ఆహ్వానించి ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ ఆహ్వానం మీదనే చైతన్య ఈరోజు ఇక్కడికి రాగలిగాడు చైతన్య గారు వనిత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు చైతన్య సారీ తడబడ్డాడు నా కోసం ఎందుకు వచ్చారో చెప్పనేలేదు చిరునభూతం అడిగింది అబ్బే ఏం లేదండి మనం పెళ్ళి తడబడుతూ మాటల కోసం తడుముకుంటున్నాడు అతని మాటలు అర్థమైన వనితకు అతని కంగారు చూసి నవ్వు వచ్చింది ఆ నవ్వు పెదవుల వెనుక దాచేస్తూ బింకువ నటిస్తూ అంది అయితే ఏమిటంటారు ఇప్పుడు మీకు మీకు ఇష్టమేనా తెగించి అడిగేశాడు వనితకు హఠాత్తుగా సిగ్గు ముంచుకొచ్చింది నన్ను కాదు అడిగేది మా నాన్నగారిని అడగండి అంటూ తల్లి దగ్గరకు వచ్చేసింది మరో నిమిషంలో చైతన్యతో మాట్లాడుతున్న తండ్రి గొంతు వినిపిస్తుంది రాఘవరావు భార్యను పిలిచాడు కాఫీ కలిపి కప్పుల్లో పోసుకుని హాల్లోకి వెళ్ళింది సుమిత్ర వనిత కూర పోపు పెట్టింది ఆమెకు చైతన్యపై ప్రత్యేకమైన ఇష్టం కానీ కాదు అనాల్సిన ఇష్టం కానీ లేదు కానీ ఈ వ్యవహారంలో అక్కజోకిమే ఆమెకు భయాన్ని కలిగిస్తుంది తను అవునన్నా తల్లి తండ్రి ముచ్చటపడినా అక్క ఈ పెళ్లి జరగనిస్తుంది అని వనితకు నమ్మకం అనిపించటం లేదు వనిత అంటూ సుమిత్ర వనిత దగ్గరకు వచ్చింది ఏమిటమ్మా బియ్యం కడుగుతూ అంది చైతన్య నిన్ను బయటకు తీసుకువెళ్తాడట వనిత తల అడ్డంగా తిప్పింది అమ్మా అటువంటివేవీ నాకు ఇష్టం లేదు మీకు అంగీకారం అయితే అంతా మీ ఇష్టం అంతేకాని ఇలా బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు తల వంచుకుని చిన్నగా చెప్పింది కూతురు సంస్కారానికి సుమిత్ర పొంగిపోయింది అలాగేనమ్మా అంటూ కూతురు తల మీద ముంగుర్లు సవరించి హాల్లోకి వెళ్ళిపోయింది చైతన్య అమ్మాయికి బయటకు రావడానికి పెద్ద హుషారు లేదు చెప్పింది సుమిత్ర రాకపోయినా పర్వాలేదండి నేను ఢిల్లీ లెటర్ రాసి అమ్మా నాన్నని పిలిపిస్తాను అన్నాడు చైతన్య ఆ పని చెయ్యి అన్నాడు రాఘవరావు చైతన్యను తన ఇంటికి రెండోళ్ళ నుండి ఉన్న రాఘవరావు మనసులో మరో పక్క పెద్ద కూతురు ఏముంటుందో అని బెంగగా ఉంది ఇంటికి పెద్దమ్మాయి కనుక వసంత అభిప్రాయాలు కొట్టేయలేడు రాఘవరావు వస్తానండి చైతన్య సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సుమిత్ర వసంతదే నాకు సందేహం అన్నాడు రాఘవరావు ఆవిడ భర్తను రొసరొసా చూసింది మనం పెద్దమ్మాయి మాటలకు విలువివ్వాలి నిజమే కానీ దానికి అసూయ అధికం అసూయతో అది చెల్లెల విషయంలో మంచి అనేది చూడలేకపోతుంది తనకు నచ్చిన వాడిని తను చేసుకుంటే మనం అడ్డుపెట్టామా అలాగే వనిత అంతే చైతన్యాన్ని చేసుకుంటానోనే పట్టుబడుతుంది మనదే ఉంది మనం అప్పుడు తల ఊపాం ఇప్పుడు తల ఊపాం స్థిరంగా అంది సుమిత్ర భార్యవాదంలో న్యాయం ఉంది సరే అలాగే కానీ వీళ్ళిద్దరికీ రాసిపెట్టుంది కాబోలు కానీ ఇద్దరెల్లుళ్ళు మన కులం కాకపోయారు అన్నాడు రాఘవరావు సుమిత్ర ఓదారుస్తున్నట్టుగా అంది కులం కూడిపెడుతుందా అండి మన కులం వాడు అంటే మన ఇప్పటి పరిస్థితికి పెద్ద సంబంధం రాదు వాడు ఎటువంటి అవుతాడో చైతన్య మనకు తెలిసినవాడు యోగ్యుడు అన్నిటికన్నా మించి మన కళ్ళ ఉంటారు వేరే కులం వాడైనా వసంత ఎంతో సుఖపడుతుంది అంతకంటే ఏం కావాలి సరే సుమిత్ర నీ మాటలన్నీ నిజాలే రాఘవరావు తలూపాడు వనితకు చైతన్యకు పెళ్లైపోయినట్లు ఊహించుకుంది సుమిత్ర ఆ మాతృహృదయానికి బిడ్డల ఆనందానికంటే వేరే కావాల్సిందే ఉంది చైతన్య అశ్రద్ధ చేయలేదు పది రోజులు తిరిగేసరికల్లా తల్లి తండ్రిని పిలిపించాడు వాళ్ళు చైతన్య ద్వారా వనిత గురించి విన్నారు రాఘవరావు గురించి వాళ్లకు ఆదివారంలో చైతన్య ఎన్నోసార్లు చెప్పాడు రాఘవరావు వల్లనే తమ కొడుకు వృద్ధిలోకి వచ్చిన సంగతి వాళ్ళు మర్చిపోలేదు ఆయన పరిస్థితి తలకిందులైంది అని తెలుసుకుని విచారించారు అటువంటి ఉత్తముడు కూతుర్ని తమ కోడలిగా చేసుకుంటే ఆయన రుణం తీరుతుంది అనుకున్నారు ఆ సాయంత్రం చైతన్య తల్లిదండ్రిని తీసుకుని రాఘవరావు ఇంటికొచ్చాడు చైతన్య ఉదయమే ఫోన్ చేసి చెప్పడం వల్ల రాఘవరావు సుమిత్ర అన్ని ఏర్పాట్లు చేసి కూర్చున్నారు భార్య సలహా వల్ల రాఘవరావు ఈ విషయం వసంతకు తెలియనివ్వలేదు అంతా ఖాయమయ్యాక వసంతను పిలుద్దాం అంది సుమిత్ర చైతన్య తల్లిదండ్రుల్ని సాదరంగా ఆహ్వానించారు ఆ దంపతులు పరిచయాలు కుశలాలు అయిపోయాయి ఆ అమ్మాయిని పిలవండి అంది చైతన్య తల్లి సుమిత్ర వెళ్ళి వనితను తీసుకొచ్చింది వనిత నెమలిపించం రంగు పట్టుచీర మ్యాచింగ్ గ్లౌజు వేసుకుంది కళ్లకు లైట్గా కాటుకు పెట్టుకుని నుదుటి మీద తిలకంతో గుండ్రంగా బొట్టుదిద్దుకుంది మెడలో ముత్యాల గొలుసు ఒక చేతికి వాచి మరో చేతికి మట్టిగాజులు సింపుల్గా ఉన్న ఆమెలో అందం ఉట్టిపడుతుంది కుందనపు బొమ్మలా ఉన్న ఆమెను తృప్తిగా చూశారు చైతన్య తల్లిదండ్రులు చైతన్య తల్లి వనితను తన పక్కనే కూర్చోబెట్టుకుంది మా అబ్బాయి అంటే ఇష్టమైన వనితను ప్రశ్నించింది వనిత స్త్రీ సహజమైన సిగ్గుతో ఇష్టమే అన్నట్లు ఎలాగో తలతిప్పింది పెద్దలందరి మొహాలు కళకళలాడాయి చైతన్య యువక హృదయం దూది పింజెలా తేలిపోయింది చూడండమ్మా అమ్మాయికి ఇప్పుడే పసుపు కుంకుమ పెట్టేసి మా కోడలు అనిపించుకుంటాం ఇవాళ చాలా రోజు సుమిత్రతో చెప్పింది చైతన్య తల్లి అలాగేనండి మీ ఇష్టం సంతోషంగా అంది సుమిత్ర అప్పటికప్పుడే ఏమేం తేవాలో చెప్పి చైతన్యను షాపింగ్కు పంపించింది చైతన్య తల్లి ఇంత జరుగుతున్నప్పుడు వసంతను పిలవడమే ధర్మం అనిపించింది రాఘవరావు సుమిత్రలకు ఇంతవరకు వచ్చాక వసంత ఎలాగూ ఈ పెళ్లి ఆపుచేయలేదు అని వాళ్ల నమ్మకం రాఘవరావు బయటకు వెళ్ళి వసంతను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి వస్తూ చైతన్యకు బట్టలు తీసుకొచ్చాడు అప్పటికి చైతన్య ఇంకా రాలేదు కానీ వసంత వచ్చేసింది జరుగుతున్న తతంగం చూసి తల్లి తండ్రి తనకు తెలియకుండా పెద్ద కుట్ర చేస్తున్నట్టుగా ఫీల్ అయింది నాన్న మీకు వనత సుఖం తప్ప నా సుఖం ఎంతమాత్రం అక్కర్లేదన్నమాట నేనే కర్మకొద్దీ కులం చెడ్డాను అయితే ఆయన మనకంటే పెద్ద కులం కనుక సమస్య లేదు చైతన్యది మనకంటే తక్కువ కులం పైగా హరిజన కులం ఇలాంటి కులం వాడిని కలుపుకుంటే మన ప్రతిష్ట ఏమైపోతుంది అన్నీ తెలిసి మీరు ఎంత కక్కుతి పడతారో అనుకోలేదు వసంత వాగ్ధాటికి రాఘవరావు సుమిత్ర అదిరిపోయారు అక్కడే కూర్చున్న చైతన్య తల్లి తండ్రి తెల్లబోయారు వదినగారు దానికి తొందరపాటు ఎక్కువ దాని బాటలు మీరేమీ పట్టించుకోకండి సుమిత్ర చైతన్య తల్లితో అంది వనిత అక్క మాటలకు నిశ్చేష్రాలైపోయింది ఈ పెళ్లి జరిగితే నేను ఊరిపోసుకుని చస్తాను వసంత ప్రతిజ్ఞ చేస్తూ వెళ్లిపోయింది ఏడుస్తూ చూడండి వనితను మా కోడలుగా చేసుకోవడానికి మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఒక కూతురు ఏడుస్తుంటే మరో కూతురి పెళ్లి అనేది ఈ వధూవరులకి మంచిది కాదు మీరు బాగా ఆలోచించుకుని మరో రోజు కబురు చేయండి వస్తాం అంటూ చైతన్య తల్లి తండ్రి వెళ్లిపోయారు రాఘవరావు సుమిత్ర మాన్పడిపోయారు చివరికి వసంత పంతమే నెగ్గింది తమ వాళ్లలోనే తక్కువలో వచ్చిన హర్ష కాళ్ళు కడిగి కూతుర్ని దానం చేశారు రాఘవరావు సుమిత్ర సుమిత్రకు వియ్యాలవారి ధోరణి చూస్తుంటే ఈ సంబంధం పట్ల చాలా అసంతృప్తిగా ఉంది ముగ్గురు ఆడబిడ్డలు ఇద్దరు మరుదులు అత్తామామ ఉన్న పల్లెటూరి ఇంట్లో కూతురు సుఖపడుతుంది అని ఆమెకు నమ్మకం కలగడం లేదు విధిరాత ఎవరు తప్పిస్తారు పెళ్లిళ్ళు బ్రహ్మదేవుడి రాతతోనే జరుగుతాయి వీళ్ళకి రాసిపెట్టుంది ఎవరు తప్పిస్తారు అనుకునే సమాధానపడింది వసంతకు మనసులో ఒక విధమైన తృప్తిగా ఉంది వనిత తనకంటే తక్కువ స్థాయిలోనే ఉంది చెల్లెలి పట్ల కాస్తైనా కనికరం లేని వసంతకు ఎందుకో సంతోషంగా ఉంది వనిత ఉంచిన తలెత్తలేదు అంతా దైవ నిర్ణయం అనుకుంది ఎవ్వరినీ పల్లెత్తు మాట లేదు తల్లి ఇచ్చినవి మారు అడగకుండా పుచ్చుకునే అత్తవారింటికి వచ్చింది అక్కడ సరైన ఆదరణ లభిస్తుంది అని ఆశలు పెట్టుకుంది వాళ్ళందరినీ తనవాళ్లుగా మార్చుకుందామని ఊహలల్లుకుంది కానీ అన్నీ బూడిదల పోసిన పన్నీరయ్యాయి అదే వనిత మనసులో బాధ సుశీలమ్మ ఉదయం తొమ్మిది గంటల వేళ వంటగదిలో కట్టెలతో అవస్థపడుతుంది వంట చెరుకు పొలం నుంచి ఉచితంగా వస్తుంది దాంతోనే ఆవిడ వంట చేస్తుంది గ్యాస్ స్టవ్ అంటే ఆమెకు అంత ఆసక్తి లేదు డబ్బు దాచిపెట్టి కూతుళ్ళు ముగ్గురు కాపురానికి వెళ్ళేటప్పుడు గ్యాస్ స్టవ్లు కొనివ్వాలి అని ఆవిడ ఆలోచన కిరోసిన్ స్టవ్ ఉంది కానీ అది కాఫీ టీలు కాచడానికే వాడతారు రాత్రి రెండు చినుకులు పడ్డాయి కట్టెలు తడిసి మండడం లేదు పొగగొట్టంతో ఊది ఊది సుశీలమ్మ కళ్ళు ఎర్రబారాయి మగవాళ్లంతా బయటకు వెళ్ళిపోయారు ఆడపిల్లలు వీధివాసారాల్లో కూర్చుని డోర్ కట్టెనుకు లేసులతున్నారు తను వీధివాసారాలోకి వెళ్ళకూడదు కనుక వనిత వంటగదిలోకి వచ్చి అత్తగారిని చూసింది అత్తయ్య నేను చూస్తాను మీరు తప్పుకోండి అంది సుశీలమ్మ వెనక్కి తిరిగింది అమ్మా నీకు కష్టం ఏదో పెద్దవాడికి పెళ్ళం వస్తే గ్యాస్ స్టవ్ తెచ్చుకుంటుందిలే అన్నట్టుగా ఇంతకాలం గ్యాస్ స్టవ్ కొనలేదు మా వాళ్ళందరికీ గ్యాస్ స్టవ్లు ఉన్నాయి నీకు తెలుసుగా పురాణం ఇప్పింది వనితకు చెల్లెని తగిలాయి ఆ మాటలు తన తండ్రి ఆర్థిక పరిస్థితి దిగజారగకపోతే గ్యాస్ స్టవ్ ఏం కర్మ సొంత ఇల్లే కట్టించి ఇచ్చేవాడని వనితకు తెలుసు ఆ మాటల పైకంటే సుశీలమ్మ తారా జువలా లేస్తుందేమో అని వనిత నోరు వెప్పలేదు సరే కాసేపు పొయ్యి దగ్గర కూర్చో ఏమనుకుందో ఏమో సుశీలమ్మ కరుణించిన దానిలా అంటూ వీధి వాసారంలోకి వెళ్ళిపోయింది మాత్రం దానికే వనిత సంతోషపడిపోయింది ఇవాళ వంటంతా తన చేతుల మీద చేసి ఇంట్లో అందరి ప్రశంసలు పొందాలి అనుకుంది సుశీలమ్మ రేపటి నుంచి వంటింటి పెత్తనం తనకు అప్పగిస్తుంది అనుకుంది అయితే వనిత ఆశలు ఫలించలేదు పొయ్యి మీద తెపాలాలో అన్నం ఉడుకుతుంది కట్టెలు సరిగా మండనందు వల్ల అన్నం ఒకవైపు ఎక్కువ ఉడికి మరోవైపు గింజలు గింజలుగా ఉంది పొగ గొట్టంతో ఓదడం అలవాటు లేని వనితకు కళ్ల నిండా నీళ్లు కమ్ముకుంటున్నాయి పొగ అంతా నోట్లోకి పీల్చడం వల్ల ఆడడం లేదు ఆమె పుట్టింట్లో ఎన్నడూ స్టవ్ దగ్గరకు వెళ్లలేదు అటువంటిది ఇప్పుడు హఠాత్తుగా ఈ కట్టెల పొయ్యి మండించడం ఆమెకు చాలా కష్టమైంది పొయ్యి వనితకు అప్పగించిన సుశీలమ్మ ఆ ఛాయలకి కూడా రాలేదు అన్నం వాచి గబగబా క్యాబేజీ తరిగింది కూర పొయ్యి మీద వేసేసరికి వనిత కృషి ఫలించి కట్టెలు భగభగా మండాయి ఫలితం క్యాబేజీ కూర ఉడకపోగా మాడింది వనత ఎలాగో వంట పూర్తి చేసింది అందరూ భోజనాలు కూర్చున్నారు అన్నము కూరలు చూసి అందరూ మోహాలు చిట్లించారు విస్తరణలో పదార్థాలు చూసిన వనిత గుండె భయంతో పీచుమంది అందరి ప్రశంసలు పొందాలనుకుంది కానీ ఇదేమిటి సుశీలమ్మకు రొసరొసలు ఎక్కువయ్యాయి ఎవరూ సరిగా తినలేదు అన్నీ మిగిలిపోయాయి సుశీలమ్మ సణుగుడి వింటూ బిక్కచచ్చిపోయింది వనిత వంటంతా తగలేసింది అంతా అర్ధాకలితో లేచారు నే కాపురానికి వచ్చి ఇన్నేళ్ళు అయింది ఇలా ఎవరిని పస్తుపెట్టలేదు కోడలు వచ్చింది కదా వంట బాధ్యత కృష్ణ రామ అంటూ కూర్చుందాం అనుకున్నాను ఇదెక్కడి కర్మ రత్న విశ్వంత్ స తల్లి మీద ఎగిరారు ఆ ఇంట్లో పొగరు జాస్తి వాళ్ళిద్దరికే ఉంది అసలు వంటను ఎందుకు చేయలేదు ముందు నీకు బుద్ధి లేదు అంటూ వాళ్ళ ఆ మాటలు తననే అంటున్నట్టుగా ఫీల్ అయింది వనిత ఇన్ఫీరియారిటీతో ఆమె మనసు కృంగిపోయింది అయిందేదో అయింది పెద్దాడు వచ్చేసరికి వంట చేయవాడికి అనంతయ్య కూడా పెళ్లం మీద చిరాకు పడ్డాడు వనిత చప్పును తెలివి వచ్చిన దానిలా నిలబడింది అత్తయ్య ఈసారి జాగ్రత్తగా ఆయనకు వంట చేస్తాను ఆవిడ పర్మిషన్ కోరింది భయంగా సుశీలమ్మ కోడల్ని నిలువునా కాల్చేసేలా చూసింది చాలమ్మ ఒకసారి నిర్వాహం చేశావుగా మళ్ళీ ఎందుకు ఆ తిరస్కారానికి వనిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒకసారి కుదరకపోయినా మళ్లీ చేస్తే ఏ పనైనా అలవాటవుతుంది ఆదిలోనే తన ఉత్సాహాన్ని అణగదొక్కేస్తుంటే ఎలా వనిత మోహన్ చిన్నబుచ్చుకుని గదిలోకి వచ్చేసింది ఇష్టమైనవన్నీ చేసి కొసరి కొసరి తినిపించే తల్లి గుర్తుకొచ్చింది నీకు ఇష్టం కదమ్మా అంటూ ఐస్ క్రీమ్స్ పళ్ళు తెచ్చి తినమని వేధించే తండ్రి గుర్తుకొచ్చాడు తనకు ఈ ఇంట్లో ఎవరు ప్రోత్సాహం ఇస్తారు తన బాధ ఎవరితో చెప్పుకోగలదు ఈ ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళోనే తనకెవ్వరూ లేరు భర్త వచ్చే వరకు ఏడుస్తూ పడుకుంది గదిలో చాప మీద హర్ష ఇంటికొస్తూనే అమ్మా అంటూ వస్తాడు ఆ రోజు అలా వస్తూనే తల్లిని పిలిచాడు భర్త స్వరం వినిపించి వనిత గబగబ కళ్ళు రెండు గట్టిగా తుడుచుకుని లేచింది అతనికి ఎదురు వెళ్ళినా లాభం లేదు హర్ష సరాసరి తల్లి దగ్గరికే వెళ్ళిపోతాడు తల్లి కొడుకుల్ని విడదీయాలి అన్న దురాలోచన వనితకు లేదు భర్త తనను అర్థం చేసుకుని ఆదరిస్తే అంతే చాలు అనుకుంటుంది సుశీలమ్మ కోడలి వంట నైపుణ్యం గురించి గొప్పగా హర్షతో చెబుతూ పగలబడి నవ్వుతుంది ఆ నవ్వు వనిత నరనరాల్లోని ఉత్సాహాన్ని పీల్చి చేస్తున్నట్టుగా ఉంది అమ్మా నీ కొడలు పుట్టింట్లో గారాభంగా పెరిగింది పనులు చేతకావు అటువంటి దానికి వంట అప్పచెప్పమన్నందుకు నిన్న అనాలి హర్ష కూడా కదిలి కదిలి నవ్వుతూ అన్నాడు ఒక్కసారి అది మొదటిసారి వంట పాడు చేసినందుకు ఇంత రాధాంతం చేస్తున్న వాళ్ళ మీద వనితకు బాగా కోపం వచ్చింది ఏదో అనాలన్న ఆవేశంతో వంటగదిలోకి వచ్చింది పెద్ద పుల్లలా కనిపిస్తున్న అత్తగారిని చూసేసరికి వనిత నోరు కట్టుబడిపోయింది సుశీలమ్మ వనిత మీద పంతానికి అందరికీ వడ్డించిన అన్నం కూరలో హర్షాకి వడ్డించింది మళ్ళీ వండుతానంటే వద్దని భర్తకు అవే వడ్డిస్తున్న అత్తగారి ప్రవర్తనకు బాధ కలిగింది హర్ష రెండు ముద్దలు తిని కంచంలో నీళ్లు పోసి లేచిపోయాడు వనిత హృదయం చివుక్కుమంది హర్ష గదిలోకి వచ్చి ఫ్యాన్ వేసుకుని మంచం మీద కూర్చున్నాడు ఏమండి ఐమ్ సారీ కింద కూర్చుని అతని మోకాళ్ళ మీద తలపెట్టుకుంది హర్ష కంగారుగా తలుపుల వైపు చూశాడు అవి తీసే ఉన్నాయి నలుగురు తిరిగే ఇల్లు ఇలాంటి దృశ్యాలు ఎవరైనా చూస్తే బాగుండదు పెళ్లి వచ్చిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు తిరుగుతారు హర్ష భార్య తల తన కాళ్ల మీద నుంచి తీసేసి పక్కకు జరిగి కూర్చున్నాడు వనిత నీకు చేతకకపోతే ఆ మాట అమ్మకు చెప్పు వంట చేయమని ఆవిడ నిన్నేమీ రాసి రంపాన పెట్టడం లేదుగా అన్నాడు అతను ఊరు నుంచి ధైర్యం చెప్పాల్సిన భర్త మాటలకు వనిత నివ్వేరిపోయింది అది కాదండి ఏదో చెప్పబోయింది ఏది కాదు అనవసరంగా మాట్లాడుకు కసురుకున్నాడు వనిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చప్పున లేచి చాపవాల్చుకుని పడుకుంది హర్ష విసుగ్గా చూశాడు చదువుకున్న అమ్మాయి సంస్కారం ఉంటుంది తమింట్లో అల్లుకుపోతుంది అనుకున్నాడు వనిత అలా అలిగినట్లుగా పడుకోవడం అతనికి నచ్చలేదు గబగబా తలదూవుకుని స్కూలుకు వెళ్ళిపోయాడు భార్యతో కనీసం వెళ్తున్నాను అని కూడా చెప్పలేదు వనితకి ఒక్కసారిగా నీరసం వచ్చేసి నిశత్తువుగా పడుకుంది ఆ సాయంత్రం వరకు ఇంటికి వచ్చిన ప్రతి వాళ్లతోనూ అత్తగారు తన వంట గురించి ఎగతాళిగా చెబుతూ ఉండడం వనితకి వినబడుతూనే ఉంది గదిలో నుంచి బయటకు రావాలంటే సిగ్గుగా అనిపించింది సాయంత్రం హర్ష వచ్చే వరకు అలాగే చేప కంటుకుపోయి ఉంది పిల్లలతో అరిచి అరిచి వచ్చిన హర్షకు ఇంకా అలాగే పడుకున్న వనితని చూసేసరికి కోపం వచ్చింది దానికి తోడు సుశీలమ్మ కబురు గుమ్మంలోనే అందించింది నీ మా మీద స్ట్రైక్ చేసిందిరా అంటూ పడుకుని ఉండడం వల్ల వనిత తల రేగిపోయి ఉంది మోహాన బొట్టు లేదు వనిత ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని అంతకాలూ అడిగాడు కటువుగా తను అలా దిగులుగా పడుకుంటే ఓదార్చవలసిన భర్త మాటలు వనితకు కళ్లల్లో నీళ్లు తెప్పించాయి ఆ రాత్రి సుశీలమ్మే పొయ్యి దగ్గర కూర్చుని శ్రద్ధగా వంట చేసింది అందరూ కడుపు నిండా తిన్నా మనసంతా ఏదో తెలియని వ్యాకులతతో నిండి వనితకు తిండి సహించలేదు వనిత ఏ పని చేయబోయినా నీకు రాదులే అంటూ అత్తగారు కానీ ఆడబిడ్డలు కానీ లాక్కునేవారు వనిత నిస్సహాయంగా నిలబడడం తప్ప ఏమీ చేయలేకపోయేది కూతురి కొత్త కాపురం చూడాలని రాఘవరావు సుమిత్ర వచ్చారు సుశీలమ్మ వియ్యాల వారిని ఎంతో గౌరవంగా చూసింది హర్ష కూడా వాళ్లతో బాగానే మాట్లాడాడు మీ అమ్మాయికి పని అస్సలు రాదు వదిని గారు నవ్వుతూ సుమిత్రకు రిపోర్ట్ చేసింది సుశీలమ్మ సుమిత్ర కూడా నవ్వింది ఆ అమ్మాయిని గారాభంగా పెంచుకున్నావు పనులు నేర్పించలేకపోయాను అందుకే అమ్మ ఓదిన్ని పనేమీ చేయనీదత్తయ్యా రత్న పెద్దవాళ్ళ మాటల్లో కల్పించుకుని అంది వనిత నొసలు చిట్లించింది అదెవ్వరూ చూడలేదు రత్న పొగరంటే వనితకు చాలా చిరాకు ప్రతి విషయానికి నేనున్నాను అంటూ వస్తుంది రాఘవరావు సుమిత్ర రెండు రోజులున్నారు ఉమ్మడి కుటుంబాలైన వనితకు ఎవరి ఆరడి లేనందుకు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఇంట్లో వాళ్ళ తత్వాల గురించి చెప్పి వాళ్ళ ఆనందం పాడు చేయాలి అనిపించలేదు వనితకు చెప్పినా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వీళ్ళు తనని కొట్టడం లేదు తిట్టడం లేదు తనను మానసికంగా కృంగదీస్తున్నారు ఇది కేవలం తన మనసుకే తెలుస్తుంది కానీ ఒకళ్ళకి చెప్పేది కాదు రాఘవరావు సుమిత్ర మూడో రోజు వెళ్ళిపోయారు కార్తీక మాసం ప్రవేశించింది పల్లెటూరు గనక పూజలు ఎక్కువగా చేస్తారు కార్తీక మాసంలో వనభోజనాల సందడి కూడా ఉంటుంది వనిత ఆడపడుచులు ముగ్గురు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి పూజ చేసుకుని తిరిగి వచ్చి ఆకాశంలో చుక్క దర్శనం అయ్యాక పిండి వంటలతో భోజనం చేస్తారు నేను ఉపవాసం ఉంటాను ఆ ఉదయం వనిత హుషారుగా అంది ఉండు మాసం సొమ్మేం పోతుంది అన్నారు ఆడపడుచులు ఆ సాయంత్రం సుశీలమ్మతో సహా ఐదుగురు ఆడవాళ్లు ఇల్లు హర్షకు అప్పగించి శివాలయానికి బయలుదేరారు కాపురానికి వచ్చాక ఇంట్లో కాలు వీధిలో పెట్టడం వనితకు అదే మొదటిసారి సిటీలో పుట్టి పెరిగింది అటువంటి ఆమె వీధిమోహం ఇన్నాళ్లకు చూసింది శివాలయంలో ఆడవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లంతా సుశీలమ్మ కోడలు అంటూ వనితను విరగబడి చూశారు సుశీలమ్మ కట్నం తక్కువ తెచ్చిన నీ కోడలు చక్కగా ఉంది అంది ప్రెసిడెంట్ గారి భార్య సుశీలమ్మ మొహంలో నవ్వు ఉదయించలేదు అందం కొరుకు తింటావా వదిన అంది సుశీలమ్మ స్వభావం ఎరిగి ఉన్న ప్రెసిడెంట్ గారి భార్య మరేమీ మాట్లాడలేదు ఆడవాళ్లంతా తనను ప్రశంసగా చూస్తూ ఉండడం వనిత కనిపెట్టింది ఆమె స్త్రీ హృదయం గర్వంగా ఫీల్ అయింది వనిత ప్రత్యేకంగా అలంకరించుకోలేదు స్నో వైట్ ఆర్గండి చీర కట్టింది వైట్ జాకెట్ పొడుగు చేతుల్ది వేసింది తలలో ఆడపడుచులు కట్టించిన సన్నజాజిమాల తురుముకుంది మెళ్ళో బంగారపు నానుతాడు నల్లపోసల గొలుసు ఆమె స్త్రీత్వానికి అందమిస్తున్నాయవి కాళ్లకు మట్టెలతో వనిత నిండుగా ఉంది ఆడపడుచులకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వదిన అంటే అసూయ కలిగింది ఈసారి వదినతో బయటకు రాకూడదు ఎవరికి వాళ్లే మనసులో నిర్ణయించుకున్నారు వనిత పూజ చేసుకుని అందరితో కలిసి ఇంటికొచ్చింది బయటకు వెళ్లి నలుగురిని కలుసుకున్నందువల్లనో దేవాలయానికి వెళ్లాలన్న తృప్తి వల్లనో వనిత హృదయం ఈ పూట తేలికగా ఉంది హర్ష వీధివాసారాలోనే కూర్చుని ఉన్నాడు అందరూ లోపలకు వెళ్ళిపోయినా వనిత భర్త దగ్గరే నిలబడింది ఏమిటి అన్నట్టుగా భార్యను చూస్తూ కళ్ళగరేశాడు వనిత ఏదో అనబోయింది అంతలో అటుగా వచ్చాడు హర్ష పెద్ద తండ్రి కొడుకు రామం వనిత అతన్ని అంతకు ముందు చూడలేదు ఎవరు అన్నట్టుగా ఒకే సెకండ్ అతన్ని చూస్తూ నిలబడింది సుశీలమ్మ వాసారాలోకి వచ్చింది బావగారి కొడుకు రామాన్ని చూసి కూడా అక్కడే నిలబడిన కోడల్ని చూసేసరికి ఆవిడకి ఘోరం గుర్తుకొచ్చింది అమ్మాయి నువ్వు లోపలికి వెళ్ళు హెచ్చరించింది వనిత ఉలిక్కిపడి లోపలకు వెళ్ళిపోయింది చక్కని అమ్మాయిని కోడలుగా కొట్టేశావు లోపలకు వెళ్ళిపోతున్న వనితని చూస్తూ మెచ్చుకోలుగా అన్నాడు రామం సుశీలమ్మ మాట్లాడలేదు రామం కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు వెళ్తూ చెప్పాడు అమ్మ మరదల్ని మా ఇంటికి పంపు అలాగే సుశీలమ్మ తల ఊపింది ఒరై ఇదేమైనా మర్యాద ఆ రామంగాడు కోడలికి అవుతాడు బావగారు ఎదురుపడడం మర్యాదేనా అంది హర్షతో హర్ష తలపంకించాడు వెళరా వెళ్ళి రెండు తగలని కచ్చిగా అంది సుశీలమ్మ శివాలయంలో ఆడవాళ్లంతా వనతను ఒక జగదేక సుందరిలా చూడడం సుశీలమ్మ గ్రహించింది అప్పటి నుంచి ఆమె మనసు ఆసూయాగ్నితో రగిలిపోతుంది ముగ్గురు కూతుళ్లుండగా వాళ్ళని ఎవరూ పట్టించుకోకుండా కేవలం కోడల్నే మెచ్చుకోలుగా చూడడం ఆవిడికి అస్సలు నచ్చలేదు వంతును సాధించి తన కసి తీర్చుకోవడానికి చక్కటి అవకాశం దొరికింది హర్ష లోపలికొచ్చాడు వనిత దొడ్లో తులసి కోట దగ్గర హారతీస్తుంది ఆమె ఆ పని పూర్తి చేసి ఎదురుగా నిలబడ్డ భర్తని చూసి నవ్వింది హర్ష నవ్వలేదు అసలు సిగ్గుందా సూటిగా ప్రశ్నించాడు అనుకోని ఆ మాటకు తెల్లబోయింది వనిత ఏం చేశాను వింతగా చూసింది మా రామం వస్తే ఎదురు పడతావా మా ఇళ్లలో అలా పరాయి మగవాళ్ళు కళ్ళబడడం ఎంత తప్పో తెలుసా నీకు వనిత పెళ్ళయ్యే వరకు ఉంది సిటీలో ఆమె ఇంటికి ఎవరొచ్చినా ఆడామగా భేదం లేకుండా మాట్లాడేది అలాగే బయట కూడాను ఇంత చదువుకుని ఉద్యోగం చేస్తున్న భర్త ఇలా మాట్లాడటం వనితకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఉదయం నుండి ఉపవాసం కడుపులో వికారంగా ఉంది ముందు భోజనం చేయాలి ఈ సమయంలో భర్తతో వాదించడం వనితకు ఇష్టం లేకపోయింది సరే తప్పైపోయింది క్షమించండి స్వామి హుషారుగా అనాలని ప్రయత్నిస్తూ అంది నోర్మై చేసింది చాలక సమర్థింపు కూడానా హర్ష గద్దించాడు వనిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హర్ష ప్రతి చిన్న విషయాన్ని సాగదీసి పెద్దది చేస్తాడు తప్పైపోయింది అంటున్నానుగా అంది మళ్ళీ జాగ్రత్త ఇంకోసారి ఇటువంటి పిచ్చివేషాలు వేస్తే మర్యాద దక్కదు హుంకరించాడు వదిన అన్నాలు పెట్టావరా అంటూ రత్నం వచ్చింది భర్త మాటలకే వనిత చచ్చిపోయింది మీరు తినండమ్మా నేను తర్వాత తింటాను అంది పొడిగా చేసింది చాలక పైగా బెదిరింపు కూడానా వెళ్ళ తిను హర్ష కటువుగా అన్నాడు అవునోదిన ఉపవాసం ఉండి అలకూడదురా రత్న ఎగతాళిగా నవ్వింది వనిత హృదయం ఆ మాటకు కొతకతా ఉడిగిపోయింది అలకెందుకమ్మా ఎవరి మీద అలుగుతాను పద అంటూ వంటగదిలోకి నడిచింది హర్ష కూడా లోపలికొచ్చాడు సుశీలమ్మ ఓ రకంగా హింసిస్తే వనితను ఆడపడుచు రత్న మరో రకంగా హింసిస్తుంది రత్నకు ఉన్నంత గర్వం కోటేశ్వరుడి కూతురికి కూడా ఉండదు అవకాశం దొరకక ఇంకా చదువుకోలేకపోయాను అన్న దిగులు రత్నలో ఉంది చిన్న కూతురు కనుక తల్లిదండ్రికి రత్నంటే ప్రాణం ఆ ఇంట్లో రత్నమాటే చెల్లాలి తల్లి తరువాత ఇంటి పెత్తనం రత్నే చేస్తుంది హర్షకు కూడా రత్న అంటే ముద్దు డబ్బు విషయానికి వస్తే ఆ అమ్మాయికి ఉన్నంత పొదుపు ఎవ్వరికీ ఉండదు అందుకే లావాదేవీలు రత్నే చూసుకుంటుంది అది ఆ ఇంట్లో అందరికీ అలవాటు కనుక ఎవ్వరూ పట్టించుకోరు కానీ వనితకు అది విచిత్రంగా ఉండేది తమ పుట్టింట్లో అక్కకు ఎంత పెద్ద స్థానం ఉన్నా లావాదేవీలు తల్లిదండ్రే చూసుకునేవారు ఇక్కడ అలా కాదు బీరువా తాళాలు రత్న దగ్గరే ఉంటాయి ఎవరికి డబ్బు కావాలన్నా రత్నను అడిగి తీసుకోవాల్సిందే వనితకు ఆ అవసరమే లేదు ఆమె ఇల్లు దాటే పని లేకుండా భయంకరమైన గోషా పరిధిలో బంధించారు ఇక డబ్బుతో ఆమెకేమవసరం ఆ నెల జీతం తీసుకొచ్చాడు హర్ష అతను షర్టు విప్పి హ్యాంగర్కి తగిలించి కాళ్ళు కడుకోవడానికి పెరట్లోకి వెళ్ళాడు భర్త జేబులు ఎత్తుగా ఉండడాన్ని చూసి వనిత దగ్గరకొచ్చి చూసింది షర్టు జేబులో డబ్బుంది పెళ్లి కాకముందేమో కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఏ భర్తయినా తన జీతం భారీ చేతుల్లోనే పోస్తాడని వనితకు తెలుసు భర్త తనకిస్తే అందులో కొంత తను తీసుకుని మిగిలింది సుశీలమ్మకి ఇవ్వాలని నిర్ణయించుకుంది తను తీసుకున్న డబ్బు ఖర్చు పెట్టకుండా పోస్టాఫీస్లో దాస్తే ముందు ముందు తమ పిల్లలు పుట్టినాక ఉపయోగపడుతుంది అని భావించుకుంది కానీ మరో పది నిమిషాల్లోనే వనిత ఊహల పళ్ళకి పుట్టుక్కుమని విరిగి ఊరుకుంది మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ